నేనెంత హ్యాపీగా ఉన్నాను. అలాంటిది గౌరీ గారితో పెళ్లి గురించి మాట్లాడి కన్ఫర్మ్ చేస్తే నా ఆనందానికి అవధులుండవమ్మా. మా అమ్మలా అర్థం చేసుకునే అమ్మ ఉంటే ఈ లోకంలో ప్రతి కొడుకు అదృష్టవంతుడే. నీ సంతోషాన్ని చూసి ఈ అమ్మ గుండె ఆనందంతో పొంగిపోవాలి. కానీ ఈ సంతోషం అంతా శాశ్వతం కాదని నీకు తెలిసిన క్షణాన నువ్వు పడే బాధని తలుచుకుంటే ఈ అమ్మ ప్రాణం పోతుందిరా. అమ్మా, గౌరీ గారితో మాట్లాడడానికి రేపు వాళ్ళింటికి నువ్వు ఏ టైంలో వెళ్తా? ఈరోజు నా బర్త్డే అన్న విషయం నేనే మర్చిపోయాను. మర్చిపోతావురా మనవడా, ప్రేమలో పడ్డావు కదా, బర్త్డే కాదు ఈ ప్రపంచాన్నే మర్చిపోతావు. ఈశ్వర్, ఒక బాలుకి రెండు సిక్సర్ లాగా రేపు మన ఇంట్లో రెండు పండగలరా? రెండు పండగలు ఏంట్రా? ఏంటని అడుగుతారేంటి అత్తయ్య? ఒకటి మన ఈశ్వర్ బర్త్డే, రెండు గౌరీతో పెళ్లి ఫిక్స్ కాబోతున్న డే. రేపు ఆ రెండు పండగలు మనం ధూమ్ ధామ్ గా చేసుకోవాలి. అవునన్నయ్య, రేపు సెలబ్రేషన్స్ అదిరిపోవాలి. ఏమా సునంద, నువ్వు అలా పక్కన నిలబడితే ఎలా? రేపు నువ్వు త్వరగా వెళ్ళి గౌరీ వాళ్లతో మాట్లాడొస్తే సంబరాన్ని అంబరాన్ని అంటేలా చేద్దాం. ఓకే? రేపు నీ బర్త్డేకి కన్నీళ్ళని గిఫ్ట్గా ఇస్తానేమోనని భయంగా ఉందిరా. రాకతో నా బర్త్డే ఎప్పుడూ లేనంత స్పెషల్గా మెమరబుల్గా మారిపోతుంది. అదే అకేషన్లో అందరి సమక్షంలో మన మ్యారేజ్ ఫిక్స్ అవ్వబోతుంది. ఈ ఆనందం నన్ను నిద్రపోనివ్వటం లేదు. ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను మాటల్లో చెప్పలేకపోతున్నాను. 4 ఏళ్ల మన ప్రేమ నిరీక్షణకి రేపు తెరబడబోతుంది. రేపు అన్నయ్య బర్త్డేలో అన్నయ్య గౌరీ గారిల ప్రేమని అమ్మ అనౌన్స్ చేసిన మరుక్షణమే మన ప్రేమ గురించి అమ్మకి చెప్పేస్తాను. మన ప్రేమకి పెళ్లికి అమ్మతో సహా అందరి బ్లెస్సింగ్స్ లభిస్తాయి. ఈ విషయం ఊహించుకుంటుంటేనే ఎంత ఎగ్జైటింగ్గా ఉందో తెలుసా? ఎప్పుడు ఎంత త్వరగా తెల్లారితే అంత బాగుంటుంది అనిపిస్తుంది తెలుసా? ఆదిత్య, ఓకే నేను మళ్ళీ కాల్ చేస్తాను, బై బై. అన్నయ్య, ఎవరా అమ్మాయి? ఇక్కడ అమ్మాయి ఎవరు లేరన్నయ్యా. రే, డోంట్ యాక్ట్ స్మార్ట్. నేను అడుగుతుంది ఫోన్లో అమ్మాయి ఎవరని. నువ్వు భలే ఉన్నావు అన్నయ్యా, అమ్మాయి కదా ఏం కాదు, ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. నిజమా? ఈ టైంలో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నావా? రే, ఈ మాట ఈ జనరేషన్లో చిన్నపిల్లలకి చెప్పినా నమ్మర్రా. నువ్వు కూడా నాలాగే ఈ టైం వరకు నిద్రపోకుండా ఉండడానికి కారణం ప్రేమే అని నాకు తెలుసు. అందుకని కబుర్ లాపి ఫస్ట్ అమ్మాయి ఎవరనేది చెప్పు. అబ్బా, నువ్వు అనుకున్నట్టు అలాంటిదేం లేదనయ్యా, వదిలే.
రే ఆదిత్య, గౌరీగారిని ప్రేమిస్తున్నావా అన్నయ్య అని నువ్వు నన్ను ఒకటికి 10 సార్లు అడిగావు. గౌరీగారిని ప్రేమిస్తున్నాననే విషయం నా మనసుకు తెలియగానే ఫస్ట్ నీకే చెప్పాను. మరి నీ ప్రేమ విషయం ఈ అన్నయ్యకి చెప్పవా? చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదరా. ఏరా, నా తమ్ముడి విషయంలో నేను హ్యాపీగా ఉండద్దా? సారీ అన్నయ్య, యాక్చువల్గా నేను ఒక అమ్మాయితో లవ్లో ఉన్నాను, బట్ ధైర్యం సరిపోక నీతో చెప్పలేకపోయాను. అంతకుమించి మరో ఏ రీజన్ లేదు. రే ఆదిత్య, మనం అన్నతమ్ములమే కాదురా, మంచి ఫ్రెండ్స్ కూడా. మరి ఫ్రెండ్కి లవ్ విషయం చెప్పడానికి భయపడటం ఏంట్రా? ఎనీహౌ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ రా.